హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్తాను షేర్ చాట్ యాప్ అనే అనేది అయితే మనందరికీ తెలిసిందే కదా ఇది ఒక సోషల్ మీడియా యాప్ సో షేర్ చాట్ కంపెనీ వాళ్ళు తెలుగు ఆపరేషన్స్ అసోసియేట్ జాబ్ రోల్ని ఓపెన్ చేశారు సో ఆ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే జాబ్ ఎలా సెర్చ్ చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం క్రోమ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో షేర్ చాట్ కెరియర్స్ అని టైప్ చేయాలి సో మనకి ఇక్కడ టైప్ చేశాక కింద వచ్చింది చూడండి సెకండ్ వన్ షేర్ చాట్ కెరియర్స్ అని సో ఈ పేజ్ని ఓపెన్ చేయాలి ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మనకి ఓపెన్ పొజిషన్స్ అని కనబడుతుంది కదా ఇందులో కంటెంట్ అండ్ ఆపరేషన్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఇంటర్న్ తెలుగు కంటెంట్ ఆపరేషన్స్ క్రియేటర్ అక్విజిషన్ అండ్ ఆన్ బోర్డింగ్ మళ్ళీ ఇక్కడ కింద ఆపరేషనల్ లీడ్ నెక్స్ట్ ఆపరేషన్స్ ఇంటర్న్ త్రీ జాబ్స్ అయితే మనకు ఓపెన్లో ఉన్నాయి తెలుగుకు సంబంధించి సో నేను ఫస్ట్ వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఎలా అప్లై చేసుకోవాలి అని ఇక్కడ చూడండి రిమోట్ వర్క్ అని ఉంది ఫుల్ టైమ్ జాబ్ ఇంటర్న్షిప్ అన్నట్టు ఇది ఇక్కడ కంపెనీ ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది సో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఏం వచ్చి ఉండాలి సో మనకి మన స్కిల్స్ ఏమి ఉండాలనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకు తెలుగు అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్ అయితే బిజినెస్ ప్రొఫిషియన్సీ అని ఉండాలి అలాగే మనకు షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ అని ఉంటాయి కదా వాటి గురించి కూడా క్లియర్ ఐడియా ఉండాలి సో ఇది ఆస్ట్రాలజీ అండ్ డివోషన్ కేటగిరీ కాబట్టి మనకు దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసు సో ఇలా మనకి ఏమైతే ఉండాలో అన్నీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ తెలుగు అని చూడండి హైలైట్ చేసి పెట్టారు సో మనకి వర్క్ ఏంటి అంటే ఎక్కువ శాతం తెలుగులోనే ఉంటుంది సో మనం నార్మల్గా తెలుగు జాబ్స్ కోసం చూస్తూ ఉంటాం కదా ఇంగ్లీష్ వచ్చి తెలుగులో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో కంపల్సరీ మీరు జాబ్ అనేది అయితే అప్లై చేయండి దీనికైతే మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది వీళ్ళు ఇక్కడైతే స్పె ఏం మెన్షన్ చేయలేదు అలా కూడా ఇక్కడ కింద అప్లై అని ఉంది కదా ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి లేదా మీకు ఇండిడ్ అకౌంట్ ఉంటే ఇండిడ్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు నేను అప్లై మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇక్కడ రెజ్యూమ్ అని ఉంది కదా చూస్ ఫైల్ అంటే మనం మన ఫైల్స్లో ఓపెన్ చేసిన తర్వాత మన రెజ్యూమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి రెజ్యూమ్ అనేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను రెజ్యూమ్కి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టాను సో మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి దాని రెజ్యూమ్ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చూడండి ఒకవేళ మీకు రెజ్యూమే లేకపోతే తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారు కంప్లీట్ అయితే కంప్యూటర్ అని పెట్టండి ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు తెలుగులో ఫ్లూయంట్ రీడ్ రైట్ స్పీక్ అంటే మాట్లాడడం చదవడం రాయడం వచ్చా అని అడుగుతున్నారు ఎస్ అని పెట్టండి ఎందుకంటే మనం తెలుగు కోసమే అప్లై చేస్తున్నాం కదా హ్యావ్ యూ వర్క్డ్ విత్ కంటెంట్ క్రియేటర్స్ యూజర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ బిఫోర్ ఇంతకుముందు ఏమన్నా ఇట్లాంటి దాంట్లో కంటెంట్ రిలేటెడ్ దాంట్లో వర్క్ అని అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి హౌ సూన్ కెన్ యూ జాయిన్ మీరు ఎప్పటి వరకు జాయిన్ అవుతారో అని అంటున్నారు సో ఇమీడియట్లీ అని పెట్టండి మనకు అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆర్ యూ ఓపెన్ టు మేకింగ్ కాల్స్ ఆన్ డైలీ బేసిస్ సో మీరు కాల్స్ చేయడానికి డైలీ కాల్ చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు ఓకే అని పెట్టేయండి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ డివోషన్ కంటెంట్ సో డివోషన్ అండ్ ఆస్ట్రాలజీ కంటెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు సో ఉంది అనే పెట్టండి నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకైతే సబ్మిట్ అవుతుంది నేనైతే ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇలా వచ్చింది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సో ఇలా కాకుండా లింక్డ్ ఇన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు లింక్డ్ ఇన్ ద్వారా అంటే మనం లింక్డ్ ఇన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో షేర్ చార్ట్ తెలుగు జాబ్స్ అని టైప్ చేసి మనకి ఇక్కడ త్రీ జాబ్స్ అనేవి చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ కూడా అంతే ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అప్లై చేసుకున్నారు ఇది ఇంటర్న్షిప్ అన్నట్టు సో ఇంటర్న్షిప్ అనేది త్రీ మంత్స్ ఉంటుంది ఇందులో మనకు మంచి మంచిగా మనం పర్ఫామ్ చేస్తే మనకు ఫుల్ టైం కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది శాలరీ రేంజ్ వచ్చేసి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను సో వీళ్ళైతే శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళకి ఏమేమి కావాలి రోల్ రోల్స్ వీళ్ళకు అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు మళ్ళీ ఇక్కడ సో మనం ఇది క్లియర్ గా చదువుకొని ఇక్కడ అప్లై అని ఉంది కదా అప్లై మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అదే వెబ్సైట్కి వెళ్తాము అలా అయినా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లింక్డ్ ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇన్ అకౌంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను క్లియర్ గా సో దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు అప్లై చేసిన తర్వాత దీని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మీకు ఫస్ట్ మీకైతే ఫస్ట్ హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతుంది సో హెచ్ఆర్ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తుంది జాబ్ ప్రొఫైల్ ఇది ఇది మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది మీకు ఇంట్రెస్టెడ్ అని చెప్తే అప్పుడు మీకు ఏంటి అంటే నెక్స్ట్ అసైన్మెంట్ రౌండ్ ఉంటుంది అసైన్మెంట్ రౌండ్లో ఏంటి అంటే మనకు తెలుగు సంబంధించి ట్రాన్స్లేషన్ మన తెలుగు ఎలా ఉంది అని చెప్పి ట్రాన్స్లేషన్ వరకు ఉంటుంది అలాగే జాబ్కి రోల్కి సంబంధించి ఉంటుంది కదా మనం ఏంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్రియేటర్ అక్విజేషన్ కంటెంట్ ఆపరేషన్స్ ఆన్ అని ఉంది కదా సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు మనమైతే షేర్ చాట్ యాప్ ఓపెన్ చేసి కొంచెం మొత్తం దాని గురించి తెలుసుకొని మనమైతే అసైన్మెంట్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఒక టూ డేస్ టైం ఇస్తారు టూ డేస్ టైం అయిన తర్వాత మనం సబ్మిట్ చేశాక వాళ్ళు ఒకవేళ మన ఆన్సర్స్ అనేటి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మళ్ళీ మన హెచ్ఆర్ మళ్ళీ మనకి కాంటాక్ట్ అవుతుంది సో ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేస్తారు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ అయితే లాంగ్వేజ్ ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది లాంగ్వేజ్ రౌండ్లో ఏంటి అంటే మన తెలుగు ఎలా ఉంది మనం మాట్లాడగలుగుతున్నామా క్లియర్గా అలాగే మనం చదవగలుగుతున్నామా తెలుగు రాయ రాయవచ్చు అనేది ఇవే అడుగుతారు మన మెయిన్ క్వశ్చన్స్ ఏంటి అంటే మన అసైన్మెంట్లో నుంచి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మన రెజ్యూమ్ ఈ మూడింటి గురించే మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు సో మీరు రాసిన అసైన్మెంట్ కూడా మంచిగా క్లియర్గా అర్థం చేసుకుని మొత్తం నేర్చుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి అప్పుడు మీకు క్లియర్గా మీరు ఇంటర్వ్యూ అనేది కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయగలుగుతారు సో జాబ్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం క్లియర్గా రెజ్యూమ్ అండ్ అసైన్మెంట్ క్లియర్గా మనం నేర్చుకొని ఉంటే సో కాన్ఫిడెంట్గా ఉండి చెప్పండి జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు జాబ్ అనేది అప్లై చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లై చేశాను అని ఒక కామెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది అప్లై చేశారు అనేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్